నాకు అసెంబ్లీ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా మన దివంగత నేత బాలయ్య గారి కుమారుడు గంటి హరీష్ మాధురి గారిని ఇరువురిని గెలిపించమని వచ్చిన సందర్భంలో అపూర్వమైన స్వాగతం పలికి అంకంపాడు గ్రామ ప్రజానీకం మీ వెంట మేము ఉన్నాం, మీకు అండగా ఉన్నాం, మీ గెలుపు బాధ్యత మాది, మా అంకంపాడు గ్రామం నుంచి భారీ మెజార్టీని మీకు అందిస్తామండి. ఈనాడు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అంకంపాడు గ్రామం అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే అంకంపాడు గ్రామం. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షుడు పార్టీ పెట్టినప్పటి నుంచి అంకంపాడు గ్రామం తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ మంచి మెజార్టీ అందిస్తూ ఉంది. ఈ గ్రామ అభివృద్ధికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. ఆనాడు మన గ్రామంలో రక్షణ మంచినీటి ట్యాంకులు కట్టుకున్నాం, చక్కటి హై స్కూల్ కట్టుకున్నాం, ప్రైమరీ స్కూళ్ళు కట్టుకున్నాం, 80% పైగా సీసీ రోడ్లు వేసుకున్నాం. గన్నవరం కాలగట్ట నుంచి కట్టుము వైపుకు సైపిన్ వరకు గ్రావెల్ రోడ్డు వేసుకున్నాం. అంకపాల వంతు నుండి తూర్పు రంగ పొంత బంగారమ్మగుడి నుండి ఏటిగట్టు వరకు పొంత రోడ్డు వేసుకున్నాం. కట్టుంగు మీడియం రైన్ పై వంతులు వేసి కట్టుకున్నాం, పాటి చెరువు వంతులు కట్టుకున్నాం, వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం, అనేక సీసీ రోడ్లు వేసుకున్నాం. దేవరపంత ట్రైన్ పై కలవట్టు బాడోపంత వద్ద కట్టుకున్నాం, బీసీ కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం, కంబు కాపులు కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం. ఎన్నో ఎన్నెన్నో డ్రైన్లు సీసీ రోడ్లు మనం వేసుకోవడం జరిగింది. ఇంకా గ్రామంలో చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద అంబేద్కర్ పాలక విగ్రహాల ఏర్పాటు, ఎస్సీ కమ్యూనిటీ వద్ద 2 విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. గ్రామంలో ప్రధాన డ్రైన్ నిర్మాణం. నమో నమో నా తెలుగు దేశమా, నందమో ఆవేశమా. ఈ నెల 10
రాజు మరి జాగ్రత్తగా చేయాలమ్మా. సైకిల్ ఎవడొస్తాడ రండి రైగ మేము అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైన యుద్ధం.